శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్తమాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే మీ మనసులో కోరికలు తీరాలి అంటే అంటే నెరవేరాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు చేయండి అంటే ఒక ఆధ్యాత్మిక పరిహారం ఇది చాలా మంచి పరిహారం ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం మన పెద్దలు మనకు చెప్పిన ఒక అద్భుతమైన విషయ పరిజ్ఞానం మరి దీనిని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా మీ అందరికీ కూడా చెప్పాలి అనే ఉద్దేశంలోనే నేను యొక్క వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను చూడండి మన ప్రకృతి చాలా గొప్పది మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం చాలా గొప్పది అంటే ఈ భారతీయ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం అనేది ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాల గురించి చెప్పడమే యొక్క శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రకృతిలో నిత్యం కూడా మనం ఎన్నో రకాల మొక్కలు చెట్లు చూస్తూ ఉంటాం అవి రెండు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఒకటి మూలికా వైద్యంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండి మన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తీర్చే శక్తి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలకి చెట్లకి ఉంది అలాగే రెండోది ఆధ్యాత్మిక పరంగా మనం గనక ప్రకృతికి సేవ చేసినట్లయితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అంటే ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మరి ప్రకృతి అంటే ఏంటి అమ్మ దేవత ప్రకృతే దేవత కాబట్టి ఈ ప్రకృతినే మనం ఆరాధించాలి ఈ ప్రకృతిలో రకరకాల చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా మనకి నిత్యం కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు మరి ఈ దైవాలని మనం ఆరాధించాలి మరి దత్తాత్రేయ స్వామి తన యొక్క మూలికా తంత్రంలో ఏమి చెప్పి ఉన్నాడు అంటే ఏ చెట్టుని ఏ మొక్కని ఏ రోజు ఎలా పూజించాలి వాటికి నైవేద్యంగా ఏమి పెట్టాలి ఏ నక్షత్రం రోజున ఏ చెట్టుని ఆరాధించాలి ప్రేమించాలి పూజించాలి అని చెప్పి ఉన్నాడు మరి ఆ రకంగా మనం చేస్తున్నామంటే మనం చేయడం లేదు ఎలా పడితే అలా ఒక పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నాం ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తూ ఉన్నట్లయితే మనం ఏ రకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నామో ఆ రకమైన సమస్యలకి ఆ రకమైన మొక్కలను ఎంచుకొని ఆ ఆయా నక్షత్రం రోజున మనం కనుక చేస్తూ ఉన్నట్లయితే మన కోరికలు ఏమైనా తీరతాయి అలాగే మన సమస్యలు అన్నీ తీరిపోతాయి మనకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం మనిషి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఈ ప్రకృతిని ఆరాధించడం ద్వారా ఉంది అది తంత్రంలో ఉంది దత్తాత్రేయ స్వామి యొక్క మూలికా తంత్రంలో ఉంది బదనికా శాస్త్రంలో కూడా ఉంది మరి చూడండి ఈ యొక్క వీడియోలో నేను మన మనసులో కోరికలు నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి చెప్పబోతున్నాను ఒక్కసారి మీరు బాగా గమనించండి ఈ చెట్టు అంతా ముళ్ళే చూడండి చివరికి ఈ పువ్వులు ఉన్నాయి బంతుల్లాగా ఉన్నాయి వీటికి కూడా ముళ్ళు ఎలా ఉన్నాయో చూడండి ఆ కాండం ముళ్ళు ఆకులు ముళ్ళులు అంతా కూడా ముళ్ళులే దీని యొక్క సమూలం అంతా ముళ్ళులే మరి దీని పేరు ఏంటి అంటే బ్రహ్మదండి చెట్టు బ్రహ్మదండి చెట్టు మరి బ్రహ్మదండి అని ఎందువల్ల అన్నారు అంటే మనకి పెద్దలు చెప్పిన విధానం ఏంటంటే ఈ చెట్టు అనేది సాక్షాత్తు బ్రహ్మదేవునితో వరం పొందింది అని చెప్తూ ఉంటారు ఈ చెట్టు మరి దీంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు అయితే ఉన్నాయి అవి తర్వాత వీడియోలో చెప్పుకుందామండి ఫస్ట్ ఇది మనం ఆధ్యాత్మికంగా ఎలా మేలు చేసుకోవచ్చో దీని ద్వారా మన మనసులో కొరికలు ఎలా తీర్చుకోవాలో నేనైతే చెప్తాను మరి ఆదివారం అమావాస్య రోజున బాగా వినండి ఆదివారం అమావాస్య రోజున లేదంటే అమావాస్య రోజున లేదంటే గురువారం రోజున ఈ మూడు రోజుల్లో ఆదివారం అమావాస్య లేదంటే అమావాస్య లేదంటే గురువారం మరి ఆ రోజు ఈ చెట్టు వద్దకి వచ్చి చక్కగా ఈ చెట్టుని శుభ్రం చేయండి అంటే చుట్టుపక్కల చక్కగా శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత ఈ చెట్టుని పూజించాలి మరి చెట్లని ఏ రకంగా పూజించాలి అంటే మనం కులదైవాన్ని గ్రామ దేవతని ఇష్టదేవతని మనం ఏ రకంగా అయితే పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటామో అలాగే చెట్లను కూడా పూజించాలి ఎందుకంటే మనకిష్ట దైవాన్ని ఈ చెట్టులో చూసుకోవాలి మన గ్రామ దేవతని ఈ చెట్లో చూసుకోవాలి మన ఇష్టదైవాన్ని ఈ చెట్టులో చూసుకోవాలి ఎలాగంటే ఒక్కసారి చూడండి ఒక కొంచెం పసుపు తీసుకోండి అలాగే ఆ పసుపుని గ్లాసు నీళ్ళల్లో వేయండి తర్వాత ఆ నీళ్లు ఈ చెట్టు పైన అంతా కలిపి మీరు చల్లేసేయండి ఫస్ట్ చేయవలసింది తర్వాత ఏం చేయాలంటే ఆ యొక్క చెట్టుకి పూజించాలి బ్రహ్మదండి చెట్టుకి పూజించాలి అంటే మనం ఎలా పూజించాలంటే పసుపు కుంకుమ మొదలు భాగంలో పెట్టి గంధం కొంచెం పెట్టి అలాగే నైవేద్యం మరి చెట్లకి నైవేద్యం ఏం పెట్టాలి మనం మన దేవతకి ఇష్టదైవానికి ఏ రకమైన నైవేద్యం అయితే మనం పెడుతూ ఉంటామో అలా నైవేద్యం పెట్టాలి అలాగే దీనికి ధూపం వేయాలి చెట్టుకి ఖచ్చితంగా ధూపం వేయాలి అలాగే అగరబత్తులు అయితే ముట్టించాలి ఇది మీకు వినటానికి చాలామందికి కొత్తగా ఉంటుంది ఇదేంటి చెట్లని పూజించమంటున్నారు చెట్లకి నైవేద్యం పెట్టమంటున్నారు అని అంటూ ఉంటారు ఒక్కసారి మీరు కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే మీ పూర్వీకులు మీ ఇంట్లో తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి అయితే అడగండి పూర్వకాలంలో మన వాళ్ళు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి అమ్మవారుగా అలాగే ముత్యాలమ్మ తల్లి అమ్మవారుగా పోలేరమ్మ తల్లిగా అక్కడ ఆ చెట్టుని పూజించి ధూపదీప నైవేద్యములు పెట్టి పాలన్నం పెరుగన్నం నైవేద్యంగా పెట్టేవాళ్ళు అలాగే పొలం గట్లపైన ఉన్నా కూడా పూజించేవాళ్ళు ఎందుకంటే చెట్లని పూజించడం అనేది మనకు అనాదిగా వస్తున్న విషయం కానీ మనం ఏంటంటే అది ఒక మూఢత్వంగా అజ్ఞానంగా భావించి మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం చెట్లనే పూజించాలి చెట్లకు ప్రాణశక్తి ఉంటుంది మనం చెట్లని పూజించినట్లయితే ఆ చెట్లు కూడా మనల్ని ప్రేమిస్తాయి మనం గనక చెట్లని పూజించి మనం కోరిన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ చెట్లని పూజించాలి అనుకున్నప్పుడు మనం తలస్నానం చేసి రావాలి అంటుముట్టు మైలా ఉన్న సందర్భాల్లో పొరపాటును కూడా రాకూడదు మనసు బాగా లేనప్పుడు రాకూడదు మనసు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే రావాలి మనసు బాగా లేకపోతే ఆనందంగా చేసుకొని మరీ రావాలి మనం ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తూ చెట్ల వద్దకు వచ్చి పూజ చేయకూడదు ఈ తాకాలి అనుకున్నప్పుడు మనం శుభ్రంగా అయితే ఉండాలి ఇప్పుడు మనకి ఇష్టమైన దాన్ని కూడా ఇక్కడ నైవేద్యంగా పెట్టాలి అంటే మన గ్రామ దేవతకి ఏదైతే మనం నైవేద్యంగా పెడతామో దాన్ని పెట్టేసి మనం ఏ పదార్థం అయితే బాగా ఇష్టంగా తింటామో పాలన్నం కానీ పెరిగన్నం కానీ తీపి కానీ ఏదైనా సరే ఈ చెట్టుకి మొదల భాగాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక చిన్న ఆకు ఇస్తరాకు శుభ్రంగా కడిగి పసుపులు చల్లి దానిపైన దీన్ని పెట్టాలి తర్వాత దీనికి ప్రదక్షిణ అయితే ఖచ్చితంగా చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి లేదా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి తర్వాత మీ మనసులో కోరికలు అన్నీ కూడా చెప్పుకొని వెని తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళండి తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి ఇలా మీకు అవకాశాన్ని బట్టి బ్రహ్మదండి చెట్టుని మీరు పూజిస్తూ ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే నిస్త నియమలతో మీ మనసులో కోరికలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంటాయి ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి ఈ శ్రమ ఖర్చు లేని ప్రకృతిని ప్రేమించే మన అమ్మని దేవతని ప్రేమించే ఈ పూజ అయితే చేయండి బ్రహ్మదండ చెట్టు చాలా శక్తివంతమైంది ఇది ఒక తంత్రంలో కూడా చెప్పబడి ఉంది ఈ చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేముడితో వరం పొందిన చెట్టుగా చెప్తూ ఉంటారు చూశారు కదా ఈ యొక్క వీడియో మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి అందరు కూడా షేర్ చేయండి మంచి మంచి విషయాలు అయితే ఈ ఛానల్లో ఉంటాయి అందరికీ నమస్తే